చీరాల మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. పట్టణంలో 1246 ఫ్రంట్ లైన్ సిబ్బంది ఉండగా ఇందులో 524 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లందరికీ వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ ఎస్ఐ రామకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ కమలశ్రీ వాలంటీర్స్ యొక్క అపోహలు సందేహాలు వివరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని అన్నారు. ఇప్పటి వరకు మన జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని చెప్పారు. మౌత్ దగ్గరికి పెట్టు. అదే ఫీవర్ వచ్చిందా? ఫీవర్ ఏం లేదు.